ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఉగాదికి సాధారణంగా మనం ఉగాది పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. ఉగాది పంచాంగ శ్రవణంలో గ్రహగతులు ఏ విధంగా ఉంటాయి, కాలమానం ఎలా ఉంటుంది, అలానే మనకి సంవత్సరాది ఏ విధంగా ఉంటుంది, రాజు మంత్రి సేనాధిపతి వీళ్ళందరూ కూడా ఏ గ్రహాలైనవి, ఆ గ్రహాల ఆధారంగా మనం మకర సంక్రాంతి పురుషుల లక్షణము, అలానే కార్తెలు, గ్రహణాలు, వ్యవసాయము, అలానే ఆరోగ్యము, ధనము, రాజ్య పూజ్యాలు, అలానే అవమానాలు, ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ చేసి ఒక ఉగాది ఏదైతే వస్తుందో ఆ యుగాది ఉగాది అంటారు. ఆ రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది చేస్తుంటారు. ఆ పంచాంగ శ్రవణాన్ని బట్టే మన భారతదేశం గతులు, అలానే సముద్రాలు, వర్షాలు, వ్యవసాయము, వివిధ దేశాల్లో ఉండే ఉత్పత్తులు, అలానే ధరలు పెరుగుదల, ధరలు తగ్గుదల, బంగారము, వెండి నిక్షేపాల గురించి మనం శాస్త్ర ప్రకారంగా పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉంటాం. ఆ పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడు, ఉగాది నుంచి చేస్తున్నప్పుడు, మకర సంక్రమణానికి కూడా రాశి యొక్క ఫలితాలు చెప్పడానికి కారణం ఏంటి అంటే, వాట్ ఈజ్ ద రీజన్ అని అంటే, సహజంగా ఏమిటంటే మకర సంక్రమణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి యొక్క పురుష లక్షణాన్ని బట్టి కూడా కొంత ఆధారం చెప్పబడింది. అంటే ఈ సంవత్సరం సూర్యుడు అశ్వవాహనం మీద ద్వాంక్ష అనే నామంతో సూర్యభగవానుడు వస్తూ ఉంటాడు. అంటే సప్త అశ్వారూఢం అంటారు, అంటే ఏడు గుర్రాల మీద వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మకర సంక్రాంతి యొక్క పురుష లక్షణం అని మనకు పంచాంగంలో చూస్తుంటాం. మరి మకర సంక్రమణం అప్పుడు ఎందుకు రాసులు చెప్తున్నారు అని అంటే, సూర్యుడు యొక్క ఆధారాన్ని చేసుకుని చెప్పబడుతుంది. సూర్యుడు యొక్క ఆధారం ఏంటి అంటే, మనకి సూర్యభగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేసేటప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలమని, మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు రావడానికి దక్షిణాయన పుణ్యకాలమని, ఉత్తరాయణం దేవతలకని, దక్షిణాయనం పితృదేవతలకని మనకి చెప్పబడింది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో రవి యొక్క ఆధారాన్ని మనం తీసుకుని చెప్తారు. అక్కడ మనకి ఏదైనా సరే ఒక రాశి నుంచి మరొక రాశికి చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి, అలాగా సంక్రమణం జరుగుతూ ఉంటుంది. మకర సంక్రమణ పుణ్యకాలం అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి దాడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే కలయిక అంటాం. మిగతా గ్రహాల యొక్క సంక్రమణం కూడా ఉంది. నిజం చెప్పాలంటే నవగ్రహ రవితో పాటు చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతుల యొక్క సంక్రమణం కూడా ఉంటుంది. కానీ ఏదైతే కుజుడు కానీ గ్రహాలన్నీ కూడా సంక్రమణం జరుగుతున్నాగా, ఒక ఏదైతే 12 రాసులు ఉన్నాయి, 12 రాసులు ఇంటూ 9 నవగ్రహాలు అంటే 108 సంక్రమణాలు ఉంటాయని అర్థం. ఈ 108 సంక్రమణాలు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క గ్రహం మారుతూ ఉంటే ఒక్కొక్క సంక్రమణం ఏర్పడుతుంది. అప్పుడు ఒక్కొక్క గ్రహానికి 9 సంక్రమణాలు ఉంటాయి. అలానే 12 రాసులు కాబట్టి 12 × 9 = 108 సంక్రమణాలు ఉంటాయి. మిగతా సంక్రమణాలని ఎలా చూస్తాము అంటే, ఇది ఏదైతే సూర్యుడు గ్రహాలకు రారాజు, అలానే మేధాశక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడు కాబట్టి సూర్య సిద్ధాంతం కూడా ద్వారానే మన పంచాంగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుని అనుసరించి మన కాలమానం అనేది ఉంటుంది. అంటే సూర్యచంద్రుడు యొక్క కాలమానాన్ని, సూర్యచంద్రుల యొక్క గ్రహగతులను బట్టి మనకు కాలం ఉంటుంది. కాబట్టి వాళ్ళే ప్రత్యక్ష దైవాలు కాబట్టి సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి సూర్య యొక్క సంక్రమణం చాలా గొప్పదిగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ రాసుల్లో ప్రవేశిస్తే ఆ రాసుల యొక్క ఫలితాలు వస్తాయని మనకు చెప్పబడింది. ఉగాది పంచాంగం అనేది వేరు, మకర సంక్రమణ పురుషలక్షణంతో పాటు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారితే ఏ విధంగా ఉండబోతున్నారనేది మనకు తెలుస్తుంది. అదొకటి. అందువల్ల ఈ మకర రాశిలోకి ఏదైతే స్పెషల్గా సూర్యభగవానుడు మకర రాశికి అధిపతి శని, అంటే ఆ స్వక్షేత్రంలోకి, అంటే శని యొక్క స్వక్షేత్రంలోకి సూర్యభగవానుడు రావటం వల్ల తండ్రి కొడుకులకి అనుబంధ బాంధవ్యం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ ప్రవేశం కూడా ఎలా ఉంటుందంటే, సూర్యభగవానుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలోకి ప్రవేశం జరుగుతుంది. ఆ ద్వితీయ పాదంలోకి ప్రవేశం జరిగిన తర్వాత మరి ఉత్తరాషాఢ నక్షత్రానికి కూడా అధిపతి రవి కాబట్టి అప్పుడు అన్ని రాసుల వాళ్ళు చూసుకుంటారు సూర్యుడి యొక్క అనుకూలత ఎలా ఉంటుంది అంటే, చలికాలం తర్వాత ఆరోగ్యం అనేది, చలికాలంలో ఆరోగ్యం అనేది సహజంగా కొంతమందికి బాగుండదు.
ఎండాకాలం ఉన్నంత చలికాలంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే మనకు సైనస్ ప్రాబ్లమ్స్ కానీ చెవి ముక్కు గొంతు సంబంధించినవి కూడా బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా బాగలేకపోవటం, ఈ మధ్యన కరోనా రావటం, అలాంటి నిమోనియా, బ్రోంకటైస్, ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకు ఎండాకాలంలో అంతా ఎక్కువగా ఉండవు. అంటే చలికాలాన్ని చాలా రికగ్నైజ్ చేసి గుర్తించి వ్యాధులు వచ్చే సీజన్ కూడా మనకి చలికాలమే ఎక్కువ ఉంటుంది. వర్షాకాలము చలికాలం, చలికాలం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయాలజికల్ ప్రాసెస్లో ఏదైనా సరే, కిడ్నీకి సంబంధించిన, హార్ట్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాని రెక్టిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఏదైతే మనకు ఆస్తమా కానీ బ్రోంకటైటిస్ కానీ వస్తే, ఏదైతే లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది, ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని రీప్లేస్మెంట్ చేయడం చాలా కష్టం బయాలజికల్ ప్రాసెస్లో. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు. అలాంటిది చలికాలం అనేది వింటర్ సీజన్లో చాలా ఇంపార్టెంట్గా మనం కేర్ తీసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ అందువల్లే సూర్యభగవానుడు యొక్క అనుకూలత ఉందా లేదా, అందువల్లే మనం భోగి మంటలు కూడా వేసుకుంటాం, తినే పదార్థాలు ఎలా ఉంటుందని మనం క్యాలకులేట్ చేసుకుంటాం. అందువల్ల ఆ సూర్యుడు యొక్క అనుకూలత అనేది సాధించడానికి ఏ రాశుల వాళ్ళు బాగుంటుంది, ఏ రాశుల వాళ్ళకు బాగుంటుంది, ఈ నెల రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైతే మహాశివరాత్రి వస్తుందో ఆ మహాశివరాత్రితోనే మనకి చలి తగ్గుతుంది. శివశివ అనుకుంటూ చలి తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైతే మకర రాశిలోకి సంచారం, నెక్స్ట్ తర్వాత కుంభరాశిలో కూడా ఏదైతే శని స్వక్షేత్రమైన మరి రవి అక్కడ ప్రవేశంతో, అక్కడ మకరము కుంభరాశిలో అధిపతి శని కాబట్టి, ఇక్కడ సూర్యభగవానుడు ఈ స్వక్షేత్రమైన శని యొక్క రాశుల్లో ప్రవేశంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిని లైఫ్ స్పాన్ తెలిపేది, అంటే సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని తెలిపితే, అలానే శని ఆయుష్ను తెలిపే గ్రహం. అంటే ఆయుష్ తెలిపే గ్రహంలోకి ఆరోగ్యకారకుడైన ప్రధాత సూర్యభగవానుడు రావటం వల్ల మకర కుంభరాశిల్లో ఏదైతే శనికు స్వక్షేత్రంలో సూర్యభగవానుడు రావటం వల్ల, అది చలికాలం కావటం వల్ల, ఆ సమయంలోని మనకు చలి ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తగా ఉండాలని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ సమయంలో ప్రత్యేకంగా మనం కొన్ని రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. సూర్యుడి యొక్క హోరలో అంటే ప్రాతకాలంలో 6 to 7 అంటే ఆదివారం రోజున, మనకి ఆదివారం రోజున ఏదైతే మనకి సూర్యహోరం ఉంటుంది, ప్రాతకాలంలోనే మనకి మకర లగ్నం ఉంటుంది, తర్వాత కొన్ని నెల రోజుల తర్వాత కుంభంలోకి 20 రావంగానే కుంభలగ్నం ఉంటుంది. అంటే మకర లగ్నం ప్రాతకాలంలో ఉంటుంది ఈ నెల రోజుల పాటు, తర్వాత ఇంకో నెల రోజుల పాటు కుంభలగ్నంతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ప్రాతకాలంలో సూర్యుడి యొక్క ఆరాధన చేయమంటారు. అంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయొచ్చు, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవచ్చు, సూర్యుడి యొక్క అష్టోత్రాన్ని చదవచ్చు, సూర్యుడి యొక్క నమస్కారాలు చేయొచ్చు, అలానే ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ఆదిత్యాయుధే అలానే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అని ఇలాంటి మంత్రాలన్నీ కూడా చదువుకోవాలి. అంటే ఆదిత్యాయుధే శాస్త్ర అంటే సహస్రకిరణాయుధమేనే మంత్రాన్ని చాలా ఇంపార్టెంట్గా మీరు చదువుకోవాలి. అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపక్నం ప్రణతోస్మి దివాకరమని, అలానే ప్రభాకరాయుధ్ఞే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దివాకరాయుధ్ఞే ప్రభాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోవాలి. అంటే ఆ సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, వీలైతే జిల్లెడు సమిధలు తీసుకొచ్చి ఓం ఆదిత్యాయ స్వాహ, ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహ ఇదన్నోమ, ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యా ఇదన్నోమ అని సూర్యుడి యొక్క మంత్రంతో స్వాహాకారంతో ఆజ్యం వేస్తూ సూర్యుని హోమం చెయ్యాలి. అంటే సూర్య హోమం చేయటం వల్ల చాలా మంచిది అని అర్థం. అంటే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం మహాభాగ్యం అని సూర్యుడి యొక్క మేధాశక్తిని ఆదిత్య హృదయంలో చెప్పారు. సూర్యుడి యొక్క విశేషమైన ఫలితాన్ని కూడా దానిలో క్రోడీకరించారు. కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుందని, ఈ చలికాలంలో మకరంలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత మళ్ళీ కుంభంలో కూడా ప్రవేశించిన తర్వాత కూడా ఆరోగ్యం అనేది మనకు చూసుకోవాలి. కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన, గోధుమలు, ఎర్రని వస్త్రము, అలానే సూర్యుడి యొక్క ప్రతిమ, అలానే ఎర్రని గొడుగు, ఎర్రని చెప్పులు, ఎర్రని పండుని, ఎర్రని పూలని, ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తే మనకి సూర్యుడి యొక్క అనుకూలత మనం ఉంటుందని, అందువల్ల సూర్యుడికి ఏదైతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి సూర్యుడికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, ఇంకా విశేషంగా మీరు చేయాలంటే సూర్యుడికి మన నవగ్రహాల దగ్గరికి వెళ్ళి సూర్యుడికి దానిమ్మ రసం అంటే దానిమ్మ జ్యూస్ తయారు చేసి
ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, లేదా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాపితిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా సూర్యుడి యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వీలైతే ఆదివారం రోజున గోధుమ నూకతో కానీ గోధుమ రవ్వతో కానీ ప్రసాదాన్ని చేసి దేవాలయంలో ఇవ్వండి. అక్కడ ప్రధాన అర్చకులు నైవేద్యం పెట్టి అందరికీ కూడా భక్తులందరూ కూడా పంచడం వల్ల సూర్యుడి యొక్క అనుకూలత సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మేధాశక్తినే కాదు, ఆరోగ్యాన్ని వృత్తిపరంగా ఉండేది వ్యాపారం కానీ విదేశీయానం కానీ అలానే MBBS చేస్తున్న వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ అలానే ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్న అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంది. వీలైతే ఉషాఛాయ సమేత సూర్యనారాయణ యొక్క కళ్యాణం చేపించండి. వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అరసవల్లి వెళ్ళి ఉషాఛాయ సమేత సూర్యనారాయణ యొక్క కళ్యాణం చేయటం వల్ల కూడా వాళ్ళకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో మరి అర్క వివాహం అనేది ఒకటి ఉంటుంది, అర్క వివాహం చేసినా కూడా చాలా మంచిది. అది జాతకపరంగా ఏది చేయాలో అదే చెయ్యండి, ప్రతిదీ చేయటం కాదు. జాతకపరంగా సూర్యభగవానుడి యొక్క అనుకూలత ఎలా ఉంది, మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎలా ఉందో చూసి మీరు చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనాస్కు.